అక్కడ నిర్ణయించుకున్నాను అబ్బా, నా ఆంధ్ర నేల కోసం నేను నిలబడే ఉంటా, ఎలాంటి గుండాగళైనా సరే. వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం. అది ఒక్కొక్క వైసీపీ గుండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్క బట్టలు ఓడదీసి రోడ్ల మీద కొట్టిస్తాను. ఒక్కొక్క గుండాగాడికి చెప్తున్నా, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెప్తున్నాను, బట్టలు ఓడదీసి కొట్టిస్తాను ఒక్కొక్కటి. ఒక్కొక్క వైసీపీ గుండాగాడి నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర చరిత్ర రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది, ఈ సన్నాసులు మనల్ని పాలించేది, ఈ దరిద్రులు మనల్ని పాలించేది, గుండాగాళ్ళు, రౌడీలు, హంతకులు, సిక్కుండాలి మనకి. ఇలాంటి నేర చరిత్ర చేత పాలింపబడటానికి నేను పోరాటం చేస్తా, తెగిస్తా. మీరు ఇదే ప్రశ్న అడగాల్సింది ఏమరా అంటే, 2019 ఎన్నికల ముందర చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టిన శని, ఒక దరిద్రుడు, ఒక దొంగ, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన వాడని మాట్లాడింది ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారు కాదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచోడని నేను అన్నానుకో, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ నన్ను మంచోడంటారు. పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడే తప్పు అని అనుకో, ఈడు బైరెడ్డి గారు పెద్ద దొంగనా ఉడుకంటారు. ఇప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక మాట పైన నిలబడాలి. చంద్రబాబు నాయుడిని నువ్వు వ్యతిరేకిస్తే పూర్తిగా వ్యతిరేకించు, చంద్రబాబు నాయుడు మంచోడు అనుకుంటే పూర్తిగా సమర్థించు. అట్లా కాకుండా 2019 ఎన్నికలు వస్తేమో దొంగ, 2014 ఎన్నికలు వస్తే మంచోడు, మళ్ళీ 2024 ఎన్నికలు వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు మంచోడా? అంటే ప్రజలు తిక్కోలా? ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు క్లారిటీ అడుగుతానా? 2014 ఏ రకంగా మంచి కనిపించినాడు, 19 ఏ రకంగా దొంగ మాదిరి కనిపించినాడు, 2024 మళ్ళా ఏ రకంగా నీకు మంచిగా కనిపిస్తాడు? ఈ 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆయన మనసు మారిపోయిందా? ఆయన పైన ఉన్న మరకలన్నీ కడుక్కున్నాడా? ఆయన పైన ఉన్న అవినీతి మొత్తం పోయిందా? ఏదో చెప్పాలా కదా. ఆ పక్క అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో తెలుగుదేశం పార్టీలో 1,000 కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించిన వాళ్ళు దగ్గర 2,000 మంది ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించిన వాళ్ళు దగ్గర 2,000 మంది ఉన్నారు. దీనికి సమాధానం చెప్పి, చంద్రబాబు నాయుడు ఎందుకు మంచోడు, ఎందుకు చెడ్డోడు అనే దానికి సమాధానం చెప్పి మళ్ళా ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడితే బాగుంది. నేను బతికున్నంత వరకు నేర చరిత్ర ఉన్నవాడు ఆంధ్రప్రదేశ్ గద్దె మీద ఎక్కడానికి వీలే లేదు. అలా జరగకుండా మేము చూసుకుంటాం, మేము వారు పని చేయడం చెప్తాను, మేము పక్కా గెలుస్తాం. ఎందుకు గెలుస్తాం అనే దానికి మీరు కూడా ఒక ఆలోచన చేసుకుంటే కానీ, ఏ విలేజ్కైనా పోదాం, స్టేట్లో ఏ విలేజ్కైనా పోదాం, ఆ విలేజ్కి సంక్షేమం రూపకంగా కానీ అభివృద్ధి రూపకంగా కానీ ఎంత డబ్బులు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో పబ్లిక్ బెనిఫిట్ అయినారు, ప్రీవియస్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంత బెనిఫిట్ అయినారు అనేది మీరు ఒకసారి బేరీజ్ వేసుకుంటే, తేడా గమనిస్తే దాన్ని బట్టి మీరే చెప్తారు. మంచి చేసినాము, ప్రజలకు లబ్ధి చేకూర్చినామనే ఒక నమ్మకంతోనే ఈరోజు ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాం. గెలిచడం కూడా ఒక ఏదో స్లైట్ మార్జిన్ కాదు, వీఆర్ విన్నింగ్ విత్ ఏ హ్యూజ్ మార్జిన్. దీనిపైన ఏం డోకా అవసరం లేదు. ఈ రానున్న రోజుల్లో, ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడే ప్రతిపక్షాలైనా ప్రతిపక్ష నాయకులైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు కుప్పంలో నిలబడతాడా లేదా క్లారిటీ లేదు, లోకేష్ మంగళగిరిలో నిలబడతాడా లేదా క్లారిటీ లేదు, పవన్ కళ్యాణ్ అసలు నిలబడతాడా లేదో క్లారిటీ లేదు. కాబట్టి ఫస్ట్ దీనిపైన క్లారిటీ తెచ్చుకునే తర్వాత మీరు మేము గెలుస్తామా లేదా అని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి ఎంతో దూరం కాదు, మంగళగిరికి ఒకసారి పోండి, అంతా కలిపితే మీకు ఒక 20-30 కిలోమీటర్లు కూడా రాదు. మంగళగిరికి 22,000 పట్టాలు ఇచ్చినాడు, 300 కోట్లు 400 కోట్లతోటి అభివృద్ధి చేసినాడు. అక్కడ ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో మొన్న గెలిపించుకున్నాడు లోకేష్ పైన, రానున్న ఎన్నికల్లో ఇంకా భారీ మెజార్టీతో గెలిపించుకుంటారు. మంగళగిరి పరిస్థితి ఏందో చూసుకోకుండా లోకేష్కి కూడా ఒక మాట చెప్తానన్న, రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినోడి మాదిరిగా చరిత్రలో నిలిచిపోతాడు నారా లోకేష్ కూడా. నేను నాకున్న కనెక్షన్స్ని అధికారం లేకుండా, ఒక్క పదవి లేకుండా ఇన్ని సమస్యల మీద నిలబడతా ఉన్నాం. మొన్నటికి మొన్న సిల్క్ రైతుల కోసం నేను వెళ్తున్నానంటే గొలప్రోల్లో మండలంలో వాళ్ళందరూ ఏం చెప్తారంటే, నువ్వు పవన్ కళ్యాణ్ జనసేన సభకి వెళ్ళకండి, మీకు 7 కోట్ల బకాయిలు కదా, 3 కోట్లు వెంటనే వేసేస్తాం. అంటే మన అధికారంలో లేకపోతేనే, ప్రజాబలం ఉంటేనే ఇంత ప్రభుత్వం గడగడలాడుతుంది. కనీసం పోయిన ఎన్నికల్లో నన్ను కనీసం ఒక ఎమ్మెల్యేగా కనుక గెలిపించినంటే చాలా ఆపుణ్యం. నేను ఈరోజు అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని,
Pitapur Samasakshi Gadutunan, Sripad Srivallabhur Sakshi Gadutunan, Dattatreya Sakshi Gadutunan, Ammavari Sakshi Gadutunan, Naku Adhikara Peta Ivvandi, Nenu Adugutunnanu Ee Rojuna, Aarthistunnanu Nenu Ee Rojuna, Abhyarthistunnanu Ee Rojuna, Nenu Siddhapadunnanu, Manasika Samsiddhatatoti Rashtra Badhyatanu Teesukovadaniki Nenu Samsiddhanga Unnanu. ఆయన పాగులాటంతా ఎమ్మెల్యే గాడానికే, వేరేది ఏం లేదు. ఆయన పాగులాడుతాండేది పోరాడుతాండేది అంతా కూడా ఎమ్మెల్యే కావడానికి తప్ప, లేదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవాలనుకుంటాండేది. ఎందుకంటే కనీసం ప్రతిపక్ష హోదా అన్న నిలబడుతుంది. ఒక 20 సీట్లో 30 సీట్లో నిలబడితే కనీసం అసెంబ్లీకి పోవచ్చు, ఆస్తులు కాపాడుకోవచ్చు, ఏదైనా ఇబ్బందులు వస్తే ఇట్లా మీడియా ముందుకు వచ్చి అరసచ్చు అని చెప్పి ఒకటే ఉద్దేశంతోనే వాళ్ళు